అందరికీ నమస్కారం ఆలపాటి చమక్కలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ నూట అరవై ఆరవ ఎపిసోడ్ ఆ మధ్య ఈ సోషల్ మీడియా పుణ్యమాని అనేక విషయాలు జోకులు మొదలుకొని గొప్ప గొప్ప విలువైనటువంటి సమాచారం మొదలుకొని అటు ఆధ్యాత్మికంగాని ఇటు మోటివేషనల్ కానీ ఇటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇలా అనేక అంశాలు చక్కర్లు కొడుతూ ఉంటాం మనందరికీ తెలిసిన విషయం పైగా మనకు ఒక గొప్ప అలవాటు ఉంది ఏదన్నా విషయం మనకు నచ్చగానే అందరికీ ఫార్వర్డ్ చేయటం నచ్చినా నచ్చకపోయినా మనం చూసి చూడకుండా చదివి చదవకుండా ఫార్వర్డ్ చేయటం అనేటువంటి అలవాటు కూడా మనలో చాలామందికి ఉంది అనేది వేరే విషయం దాంతోనే అదే మంది మా మెమరీ నిండిపోతుంది బాబు అని గగ్గోలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు అది పక్కన పెడితే ఈ చక్కర్లు కొట్టినటువంటి ఒక జోకు నాకు చాలా ఆకర్షణగా అనిపించినటువంటిది ఓ భార్య భర్తను అడుగుతుంది ఏమండి మీరు నిన్న సినిమాకి వెళ్ళారట కదా మీ టైపిస్ట్ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆమెతో పాటు వెళ్ళారట కదా అని అడిగింది ఆ దెబ్బకి కంగు తింటాడు నా మొగుడు అనుకుంది ఆమె అతను కాఫీ తాగుతూ హాయిగా ఏమాత్రం తొట్టులా తొట్టు పడకుండా తొనకుండా బెనకుండా అవునే మనం అందరం వింటూనే ఉన్నటువంటి మాట ఒకటి గుర్తుందా నీకు ఈ మధ్య వచ్చే సినిమాలు ఎట్లా ఉన్నాయంటే ఇవి భార్యా పిల్లలతో కలిసి చూడడానికి వీలు కారనటువంటి రీతిలో ఉంటున్నాయి అని మామూలు వాళ్ళు మొదలుకొని పెద్దలు కూడా చెప్తున్నారు కదా అందుకే నిన్నెట్లా తీసుకెళ్ళమంట ఒక్కడిని వెళ్ళలేదు కాబట్టి ఆ టైపిస్ట్ అమ్మాయిని తీసుకొని వెళ్ళాను అని హాయిగా చెప్పాడంట కంగు తినటం భార్యవంతైంది ఇది పక్కన పెడితే సకుటుంబ సపరివార సమేతంగా చూడటం అనేటువంటి ఎలిమెంటుని ఆ అంశాన్ని తీసుకొని మనకు ఒక గుండమ్మ కథ కావచ్చు ఒక మాయాబజార్ కావచ్చు అసలు ఒకటేమిటి మనకు వచ్చినటువంటి అనేక చలన చిత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో యాభై సంవత్సరాల క్రితం అరవై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సినిమాలు నిజంగా ఇంట్లో వాళ్ళు ఎన్ని తరాల వాళ్ళుంటే అన్ని తరాల వాళ్ళు ఎన్ని బంధవ్య ఎన్ని ఉంటే అంతమంది కలిసి హాయిగా చూసుకుంటూ ఉండేటువంటి సినిమాలు అప్పటికీ ఇప్పటికీ ఉన్నాయి మనకి మనల్ని మనం గనక చూసుకుంటే ఈ మధ్య వస్తున్నటువంటి ఈ మధ్య చాలా కాలం నుంచి వస్తున్నటువంటి సినిమాలు మనం చూస్తుంటే నిజంగా భార్యా పిల్లలతో సకుటుంబంగా సపరివారంగా చూడ్డానికి సిగ్గుపడేలాగా భయపడేలాగా చాలా ఆలోచించేలాగా ఆ సినిమా సన్నివేశాలు కావచ్చు డైలాగులు కావచ్చు మాటలు కావచ్చు పాటలు కావచ్చు పాత్రలు కావచ్చు ఒక్క సినిమాలే కాకుండా అనేక రకాల సీరియల్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటున్నాయో సకుటుంబంగా సపరివారంగా హాయిగా మన వాళ్ళందరితో కూర్చొని చూసేలాగా ఉండటం లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది అందరూ అనేవాళ్లే అవునండి నిజమే అంటారు మళ్ళీ అలాగే సినిమాలు తీస్తారు వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని వీళ్ళు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నామని వీళ్ళు అందరూ ఒకరికొకరు తోడు దొంగల్లాగా తయారై ఇందాక టైపిస్ట్ అమ్మాయితో భర్త సినిమాకి వెళ్ళాడు అనేటువంటి ఒక జోకు వైరల్ అయ్యే స్థాయికి జరుగుతూ ఉంది నిజంగా వినోదం ద్వారా విజ్ఞానం ద్వారా ఒక చక్కటి సందేశాన్ని దృశ్య శ్రవ్య మాధ్యమం ద్వారా ఇచ్చేటువంటి ఈ సినిమా ఎన్నో అద్భుతాలు చేయగలదు ఎన్నో గొప్ప గొప్ప ఫలితాలు ఇవ్వగలదు మానవ జాతి మనుగడని బంగారంగా మార్చేయగలదు అంత గొప్ప శక్తిమంతమైనటువంటి సినిమాని నాలుగు డబ్బులు సంపాదించుకోవటం మాత్రమే ధ్యేయంగా పెట్టుకొని ఎన్నెన్ని రకాల పోకడలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తీసేవాళ్ళు ఆలోచించాలి వాళ్ళు తీసినా మేము చూడమని తీర్మానించుకోలేకుండా తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాంలే చూస్తే పోయేదేముందిలే అని ఆలోచించే మనము కూడా ఆలోచించాలి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవ్ సే లవ్ ప్రేమతో మీ ఆలపాటి